వ్యవసాయ యాంత్రీకరణ మీద మండల స్థాయి అవగాహన సదస్సును ప్రకాశం జిల్లా స్థానిక శ్రీ శక్తి భవన్లో పామూరు మండల వ్యవసాయ శాఖ అధికారి అబ్రహం లింకన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్రహం లింకన్ మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల్లోని కస్టమ్ హైరింగ్ సెంటర్ గ్రూప్ సభ్యులకు సబ్సిడీ మీద వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లు అందజేస్తున్నట్లు తెలిపారు. సిహెచ్సి గ్రూప్ సభ్యులు 10% వాటా ధనం చెల్లిస్తే 40% ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని, మరో 50% రుణం బ్యాంకు ద్వారా సిహెచ్సి గ్రూప్ సభ్యులకు వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లు కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లు పొందిన వారు రైతు భరోసా కేంద్రాలలో ఉంచి వాటిని అద్దె ప్రాతిపదికన కావలసిన రైతులకు ఇవ్వవలసి ఉంటుందని ఆయన తెలిపారు. అద్దెకు ఇవ్వగా వచ్చిన సమ్మును బ్యాంకు రుణంకి జమ చేయవలసి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కస్టమ్ హైరింగ్ సెంటర్ గ్రూప్ సభ్యులు, వ్యవసాయ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమైన వచ్చిన తర్వాత ముందు బ్యాంకు వాళ్ళు మీరు దానికి అడగలేదు. ఆ రేట్ సంబంధించి కొటేషన్స్ ఉంది, ఆ కొటేషన్స్ అన్ని తీసుకునేసి గ్రూప్ ఏం చేస్తుంటే వాళ్ళు నేర్చుకో చేసి ఏంటంటే గ్రూప్ ఏర్పాటు అంగీకరపడతాం ఇది తీసుకొని వేసేసి తెలుసుకోండి. ఇప్పుడు ఈ మొత్తం నేను విధంగా చేసేసేసి ఫిలప్ చేసేసి వాళ్ళ దగ్గర ఒక తీర్మానం తీసుకో. తీసుకున్న తర్వాత మనం ఆ తీర్మానాన్ని ప్రతి ఒక్కరికి ఆధార్ నెంబర్ ఉంటుంది, అకౌంట్ నెంబర్ ఉంటుంది గ్రూప్లో, అకౌంట్ నెంబర్ ఆధార్ నెంబర్ ఉంటుంది, తర్వాత పాస్వర్డ్, తర్వాత ఓపెన్ ఐటీ. నలుగురికేమో గ్రూప్ ఆధార్ కార్డు ఉండాలి, బ్యాంకు అడిగితే ఆ నలుగురికేమో ఆధార్ నెంబర్ ఓపెన్ ఐటీ కూడా ఉంటుంది. ఒక పాన్ కార్డ్ అనేది తెచ్చుకోవాలి. అతని మీద ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, నేను ఉంటుంది ఎక్కువ ఆలోచన అనమాట. ఫోన్ చేసి మనకి ఎవరు కావాలని అతనే రెస్పాన్సిబిలిటీ బ్యాలెన్స్ చేసేసి నేను చేసుకుంటే సీన్ నలుగురు గ్రూప్లు అంటారు. ఎందుకంటే ఎక్కువగా పట్టిన వరకు మనం అడిగినానికి చాలా మంది రైతులు 20% వరకు ప్లాన్ చేసుకుంటే మనకు కావాలంటే సమాచారం అప్పుడు చేస్తాం. కొంతమంది ఫోన్ ఉంటుంది, మనం వాళ్ళు ఫోన్ చేసేవాళ్ళు మీకు ఉందంటే ఫోన్ ఉంటుంది, అంటే మన ఫోన్ వంద పాయింట్లు ఉంటాయి అట్లా మీకు ఉంటుంది. అట్లా ఇప్పుడు ఆ పెద్ద ఆయన ఉంది, ఆ పెద్ద ఆయన వచ్చేసి వాటర్ అయిపోయింది.